వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ ద యు వాచ్ వీ దరికి చిప్ ఛానల్. గాయస్ నవంబర్ జాబ్ సిరీస్ ఎపిసోడ్ 4కి మీ అందరికీ వెల్కమ్. సో గైస్ చెప్పాలంటే చాలా హ్యాపీ. సో 3 ఎపిసోడ్స్ని మీరైతే చాలా బాగా సపోర్ట్ చేశారు, చాలా ఎక్కువ మంది షేర్ చేశారు, మీ యొక్క జాబ్ రిక్వైర్మెంట్స్ చక్కగా టైప్ చేశారు ప్రతి వీడియో కింద. సో ఈ వీడియో కింద మీ యొక్క జాబ్ రిక్వైర్మెంట్ కింద కామెంట్ చేయండి. సో ఆ యొక్క కామెంట్స్ పిక్ చేసుకొని మేము ప్రతి వీడియో అయితే ప్లాన్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ యొక్క నవంబర్ ఈ యొక్క ఎపిసోడ్, ఈ జాబ్ సిరీస్ ఎపిసోడ్ కూడా అలాగే ప్లాన్ చేసిందన్నమాట. సో మీరు కామెంట్ చేసిన జాబ్ ఒకవేళ రాకపోతే సో నెక్స్ట్ సిరీస్లో అయితే వచ్చేస్తుంది కాబట్టి తప్పకుండా కింద కామెంట్ అయితే చేసేయండి. ఓకే, సో గైస్ ఈ యొక్క జాబ్ సిరీస్ ఎపిసోడ్ ఎలా ఉందో కింద కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. మళ్ళీ ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎస్, అసలు టైం వేస్ట్ చేయకుండా జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ గైస్. మీకోసం తెలుగు జాబ్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను. సో మనకి టెక్స్ట్ బుక్ అనే కంపెనీ నుంచి ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేటర్ అనే జాబ్ రోల్కి వీళ్ళైతే హైరింగ్ చేస్తారు. టెక్స్ట్ బుక్ అనే కంపెనీ తెలుసు కదా, ఇది ఒక ఎడిటెక్ ప్లాట్ఫామ్ అట. సో వీళ్ళు చెప్పాలంటే ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ అయినా, గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయినా, లేకపోతే గవర్నమెంట్ బ్యాంక్ ఎగ్జామ్స్, పబ్లిక్ సెక్టర్ ఎగ్జామ్స్ జరుగుతుంటాయి కదా, సో ఆ ఎగ్జామ్స్ అన్నింటికి కూడా కోర్సెస్ అయితే రోల్ చేస్తుంటారు అన్నమాట. సో అలా హ్యూజ్ కంటెంట్ వీళ్ళైతే డెవలప్ చేస్తుంటారు. సో ఆ యొక్క కంటెంట్ని డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్లో కూడా వీళ్ళైతే ట్రాన్స్లేట్ చేస్తుంటారు. అందుకే ఇప్పుడు ఇంగ్లీష్ నుంచి తెలుగు ట్రాన్స్లేటర్ గురించి అయితే వీళ్ళైతే చూస్తున్నారు. మీరు ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్ మీరు చక్కగా చేసినా పర్లేదు, మీరు ఒక 20-25,000 వరకు చక్కగా ఇంట్లో కూర్చొని అయితే మీరు ఆన్ చేయొచ్చు. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అన్నమాట. నా యొక్క స్క్రీమ్ చూడండి ఒకసారి. ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేటర్ ఇంటర్న్ అనే రోల్కి వీళ్ళైతే హైరింగ్ చేస్తున్నారు. టెక్స్ట్ బుక్ కంపెనీ వాళ్ళు మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫుల్లీ రిమోట్, ఇది ఫుల్ టైమ్ జాబ్ రోల్ అన్నమాట. వీళ్ళకి హెడ్ క్వార్టర్స్ మనకి నోయిడాలో ఉంది, అక్కడ నుంచి మనకైతే సపోర్ట్ అయితే వస్తుంది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీరైతే ట్రాన్స్లేట్ చేయాలి యాక్యురేట్. మొత్తం క్వశ్చన్స్ అండ్ నోట్స్ చాలా ఉంటాయి, మెటీరియల్స్ అవి ఉంటాయి, వాటిని మీరు తెలుగులోకి అయితే ట్రాన్స్లేట్ అయితే చేయాలని చెప్తున్నారు. ప్రూఫ్ రీడ్ చేయాలి, కొలాబరేట్ చేసుకుని వర్క్ చేయాలంటున్నారు. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ బెటర్గా ఉండాలి మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగులోని. నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఏమో మనకి కంప్లీటెడ్ డిగ్రీ. సో ఎనీ వర్టికల్ ఏ స్ట్రీమ్లో మీరు కంప్లీట్ చేసినా పర్లేదు, మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే చాలు అన్నమాట. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే చాలు. అప్లై మీకు ఇచ్చేసి ఫాస్ట్గా ఈ ఫామ్ ఫిల్ చేసి తొందరగా అయితే అప్లై అయితే చేసుకోండి. మన ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ చాలా ఎక్కువ మంది ఎంబీఏ నుంచి ఉన్నట్టుకున్నారు. చాలా ఎక్కువ మంది కామెంట్ చేస్తున్నారు మాకు ఎంబీఏ రిలేటెడ్ జాబ్స్ కావాలనేసి. ఎస్, ఈరోజు టేల్ వ్యూ అనే కంపెనీ నుంచి ఒక ఎక్సలెంట్ జాబ్ అప్డేట్ అయితే వచ్చింది. మేనేజ్మెంట్ ట్రైనీ రోల్కి వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు అనమాట. సో గైస్ ఒక రిమోట్ ఆప్షన్ ప్రొవైడ్ చేసే కంపెనీ అనమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ చక్కగా అయితే చేసుకోవచ్చు. ఎవరైతే ఎంబీఏ ఆర్ బిజినెస్ రిలేటెడ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో వాళ్ళు చక్కగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నా యొక్క స్క్రీన్ చూడండి ఒకసారి. మేనేజ్మెంట్ ట్రైనీ రోల్కి వీళ్ళైతే హైరింగ్ చేస్తున్నారు టేల్ వ్యూ కంపెనీ వాళ్ళు, మీరు చెక్ చేసుకోవచ్చు. సో మొత్తం మేనేజ్మెంట్ ట్రైనీగా మీరు ఏం చేస్తారంటే, సో డిఫరెంట్ డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ మనకు ఉంటాయి. ఆ రెస్పాన్సిబిలిటీ చూడండి, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్లో మీరు పార్టిసిపేట్ చేస్తారు, టీమ్ కొలాబరేషన్లో పార్టిసిపేట్ చేస్తారు, టెక్ సపోర్ట్ ట్రైనింగ్లోని మీరు పార్టిసిపేట్ చేస్తారు, డిమాండ్ జనరేషన్లోని, కస్టమర్ సక్సెస్లోని మీరైతే పార్టిసిపేట్ చేస్తారని చెప్తాను. ఇంకా క్లియర్ కట్ డీటెయిల్స్ చెక్ చేసుకోండి. ఇక్కడ ఎలిజిబిలిటీలో చూస్తే మనకి బ్యాచెస్ డిగ్రీని బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటే బీబీఏ చేసిన వాళ్ళు, బీబీఎం చేసిన వాళ్ళు, ఆర్ రిలేటెడ్ ఫీల్డ్, ఈవెన్ మాస్టర్స్ డిగ్రీ అంటే ఎంబీఏ చేసిన వాళ్ళు, రిలవెంట్ సర్టిఫికేషన్స్ ఏమంటాయి. సో మీరు చక్కగా అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్ అంటే ఎంఎస్ ఎక్సెల్ వర్డ్ పవర్ పాయింట్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది మేడం. మీరు చక్కగా అయితే ట్రై చేసుకోవచ్చు. అప్లై మీకు ఇచ్చేసి ఫాస్ట్గా అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ ఉంటుంది మనకి అప్లై చెక్ చేసుకోండి. వన్స్ అప్లై చేసిన తర్వాత మీరు ఒక అసెస్మెంట్ కూడా ట్రయల్స్ వస్తుంది అన్నమాట. ఇది ఆన్ ది స్పాట్ అసెస్మెంట్ మనకి టెస్ట్ అయితే వీళ్ళైతే రోల్అవుట్ అయితే చేస్తారు. మీరు కనుక టెస్ట్ లింక్ కనుక రిసీవ్ చేసుకుంటే కింద కామెంట్ అయితే చేయండి, మర్చిపోద్దు. ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావాలంటే చాలా ఎక్కువ డిమాండ్ అయితే వస్తుంది. సో ఈరోజు కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే తీసుకొచ్చాను. సో కంపెనీ తీసుకుంటే క్రియేటివ్ స్టామ్ అన్నమాట. సో క్రియేటివ్ స్టామ్ నుంచి మనకైతే కంటెంట్ రైటర్ అనే రోల్కి వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తారు. ఫుల్ టైమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. సో సాలరీ కూడా మనకైతే 20-25,000 నుంచి ఈజీగా అయితే ఆన్ చేయొచ్చు అన్నమాట. మీరు ఎనీ గ్రాడ్యుయేషన్ చక్కగా ట్రై చేయొచ్చు. నా యొక్క స్క్రీన్ చూడండి ఒకసారి. కంటెంట్ రైటర్ రిమోట్ జస్ట్ 18 అవర్స్ ఎగు ఈ యొక్క జాబ్ అయితే స్పాట్ అయింది. లేటెస్ట్ జాబ్ అప్డేట్. సో తప్పకుండా అప్లై చేయండి. ఎంట్రీ లెవెల్, మీరు ఫ్రెషర్స్ కూడా మీరు ఇక్కడ ట్రై చేయొచ్చు. ఇక్కడ క్లియర్ ఇచ్చారు మనకి ఎంట్రీ లెవెల్ అనేసి. పార్ట్ టైంలో కూడా ఆప్షన్ మనకైతే ఉంటుంది. సో గైస్ చూడండి, మనకి ఫుల్లీ రిమోట్ ఫుల్ టైమ్ పొజిషన్. ఇక్కడ చూడండి మనకి ప్రొఫెషనల్, మీకు డిగ్రీ ఇంగ్లీష్లో కానీ, జర్నలిజంలో కానీ, కమ్యూనికేషన్స్లో కానీ, ఆర్ రిలేటెడ్ ఫీల్డ్లో ఉండి మీరు కంటెంట్ రైటింగ్, ఆ కంటెంట్ రైటర్గా మీరు వర్క్ చేద్దాం అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ అన్నమాట. ఇక్కడ చూడండి ఇచ్చారు, డెవలప్ అండ్ ఇంప్లిమెంట్ కంటెంట్ రైటింగ్ స్ట్రాటజీస్ టు డ్రైవ్ ఎంగేజ్మెంట్ అండ్ గ్రోత్ అనేసి ఇచ్చారు. సో వేరియస్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి మనకి, బ్లాగ్స్లో మనం కంటెంట్ రాయాలి, సోషల్ మీడియాలో కంటెంట్ రాయాలి, వెబ్సైట్స్లో కంటెంట్ అయితే మనం అయితే రాయాల్సి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి ఇలా పైకి వచ్చి ఇక్కడ అప్లై మీకు ఇచ్చేసిన తర్వాత, ఇక్కడ కంటిన్యూ మీద అప్లై మీకు ఇచ్చేసిన తర్వాత, నెక్స్ట్ డైరెక్ట్ ఆ క్రియేటివ్ స్టామ్ యొక్క అఫీషియల్ కెరీర్ పేజ్కి అయితే రీడేట్ అయితే అవుతుంది ఇలాగే ఇక్కడ. సో మొత్తం డీటెయిల్స్ అని చెక్ చేసుకోండి. మనకి హైదరాబాద్ లొకేషన్ ఉంది, అక్కడ నుంచి మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేస్తామన్నమాట. ఐఎమ్ ఇంట్రెస్ట్ మీకు ఇచ్చిన తర్వాత ఈ యొక్క పేజ్లోకి అయితే రీడేట్ అవుతుంది.
ఉంటుంది. ఈ యొక్క ఫామ్ ఫిల్ చేసి ఫాస్ట్గా అయితే అప్లై అయితే చేసుకోండి. సో చాలా మంచి అప్డేట్, ఎక్కువ మంది షేర్ చేయండి. మన సబ్స్క్రైబర్స్లో చాలా ఎక్కువ మంది అయితే కామెంట్ చేస్తారు, మాకు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ సైడ్ మాకు జాబ్స్ కావాలి, దట్టు కూడా రిమోట్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఏమంటే ఫాస్ట్గా మీరైతే వీడియో అయితే చేయండి అనేసి చాలా మంది అయితే కామెంట్ చేశారు కదా. ఎస్, ఈరోజు మనకైతే పూల్ఈట్ అనే కంపెనీ నుంచి ఒక లేటెస్ట్ జాబ్ అప్డేట్ అయితే వచ్చింది. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ రోల్కి వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు. శాలరీ కూడా బాగుంది, 4 lakhs నుంచి 5.5 lakhs వరకు మనకైతే పే చేస్తారట. నాకు స్క్రీన్ చూడండి ఒకసారి, పూల్ఈట్ ఎక్కడ చూడండి మనకి ఇచ్చారు, యాక్టివ్లీ హైరింగ్. సో తప్పకుండా అప్లై అయితే చేయండి ఎవరైతే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్దాం అనుకున్నారో. ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఓన్లీ ఫోక్స్ గ్రాడ్యుయేటెడ్ ఇన్ ఆర్ బిఫోర్ అంటే 2024, 2023, 2022, 2021, 2020 అందరూ కూడా దీనికి అయితే ట్రై అయితే చేసుకోవచ్చు. ఇది రిమోట్ ఆప్షన్ మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు చక్కగా. సో ఇక్కడ అబౌట్ ది జాబ్ చూస్తే మనకి రియాక్ట్ జేఎస్ ఆర్ వ్యూ జేఎస్ ఆర్ నేటివ్ జేఎస్ మీద మీరైతే వర్క్ అయితే చేస్తామని చెప్తున్నారు. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ రియాక్ట్ జేఎస్ ఆర్ వ్యూ జేఎస్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ పూల్ఈట్ గురించి మొత్తం ఆ పూల్ఈట్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ తెలుసుకోండి. సో ఇక్కడ మొత్తం అబౌట్ ది కంపెనీ మీరు ఇక్కడ చెక్ చేసుకుని ఇక్కడ అప్లై నోమీకి ఇచ్చేస్తే ఫాస్ట్గా అయితే అప్లై అయితే చేసుకోండి. చాలా మంచి అప్డేట్, మాత్రం ఎక్కువ మంది షేర్ చేయండి ఎందుకంటే మనకి శాలరీ కూడా బెటర్గా అయితే ఉందన్నమాట. ఎప్పుడు డెవలప్మెంట్ సైడ్ మాకు టెస్టింగ్ సైడ్ కూడా జాబ్స్ కావాలి, మాన్యువల్ టెస్టింగ్ ఆటోమేషన్ టెస్టింగ్ కూడా మాకు కావాలని చాలా మంది కామెంట్ చేస్తున్నారు కదా. ఎస్, ఈరోజు ఎదైట్గా మనకి అమెజాన్ నుంచే సో టెస్ట్ అసోసియేట్ రోల్కి వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు. మంచి అప్డేట్, ఎక్కువ మంది షేర్ చేయండి గైస్. సో గైస్ చూస్తే మనకి ఇది చెన్నై లొకేషన్కి అయితే స్పాట్ అయింది, బట్ హైబ్రిడ్ మోడ్లో మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ యాజ్ వెల్ అస్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే చేయొచ్చుమాట. ఈ యొక్క రోల్కి మనకి స్టార్టింగ్గా మనకు ఒక 35 to 40,000 నుంచి ఒక ఫ్రెషర్కి అయితే స్టార్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, నా యొక్క స్క్రీన్ మీద చూడండి ఒకసారి. సో టెస్టింగ్ అసోసియేట్ రింగ్ అని మెన్షన్ చేశారు. స్మాల్ కాంపోనెంట్స్ మనకు ఉంటాయి, అమెజాన్ డివైజెస్ ఉంటాయి, అప్లికేషన్ ఉంటుంది, మనకి సర్వీసెస్ ఉంటాయి, అన్నింటి మీద కూడా మనకైతే టెస్టింగ్ ప్రొసీజర్స్ మీరు ఫాలో అయ్యి టెస్ట్ కేసెస్ ఉంటాయి, టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేసి మీరైతే వర్క్ అయితే చేస్తారు. క్లిక్ ఇచ్చారు మనకి చూడండి. టు ఎక్వైర్ నాలెడ్జ్ ఆఫ్ పీయర్స్ అంటే ఆన్ ది జాబ్ ట్రైనింగ్ మనకైతే ఉంటుంది, ప్రాపర్ మన ట్రైనింగ్ కూడా ఇస్తారని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఇక్కడ చూడండి మనకి టు పెర్ఫామ్ ప్రీ డిఫైన్డ్ టెస్ట్ కేసెస్ వితౌట్ కాంప్రమైజింగ్ క్వాలిటీ అండ్ రేస్ డిఫెక్ట్స్ ఫాల్ట్స్ ఎర్రర్స్ అని కూడా మీరైతే ఫైండ్ అవుట్ అయితే చేస్తారు. మీరు ఎనీ బ్యాచెస్ డిగ్రీ మీరు చక్కగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మీకేమైనా క్యూఏ మెథడాలజీస్ అంటే టెస్టింగ్ సైడ్ నాలెడ్జ్ వస్తే ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. ఫ్రెషర్స్ యాజ్ వెల్ అస్ ఎక్స్పీరియన్స్ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. చెన్నై లొకేషన్కి అయితే స్పాట్ అయింది, చెక్ చేసుకోండి. ఎప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ అప్డేట్స్ అయినా ఫార్మసీ వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, ఫార్మసీ జాబ్స్ కావాలి మాకనేసి చాలా మంది గట్టిగా కామెంట్ చేశారు. ఎస్, ఈరోజు అన్ని ఫార్మసీ జాబ్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను. సిప్రా ల్యాబ్స్ నుంచి అయితే మనకైతే ఫ్రెషర్ రోల్కి వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తారు. నా యొక్క స్క్రీన్ మీద చూడండి ఒకసారి. సో ట్రైనింగ్ అనలిస్ట్ రోల్కి వీళ్ళైతే హైరింగ్ చేస్తున్నారు సిప్రా ల్యాబ్స్ వాళ్ళమాట. హైదరాబాద్ లొకేషన్లో సనత్ నగర్లో ఏదైతే ఉందో మనకి 2 lakhs నుంచి 4 lakhs వరకు మనకైతే శాలరీ అయితే ఉంటుంది. ఫ్రెషర్స్ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ అప్ టు 3 years వరకు కూడా దీనికైతే ట్రై చేయొచ్చట. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి పెర్ఫామ్ రొటీన్ టెస్ట్లు ఇన్షూర్ సేఫ్టీ క్వాలిటీ స్టాండర్డ్స్ అండ్ కంప్లైన్స్ అని మెన్షన్ చేశారు. ఈ ఫార్మసీ రిలేటెడ్ కాబట్టి టెక్నికల్గా నాకు తెలీదు, బట్ సో మీరు అడిగిన జాబ్ డిస్క్రిప్షన్ బేస్ చేసుకుని నేనైతే సర్చ్ చేశాను అనమాట గైస్. ఇక చెక్ చేసుకోవచ్చు మీరు. కమ్యూనికేట్ టెస్ట్ రిజల్ట్స్ రెలవెంట్ స్టేక్ హోల్డర్తో మీరైతే డీల్ చేస్తారని చెప్తున్నారు. బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ ఎంఎస్సీ కెమిస్ట్రీ మైక్రోబయాలజీ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అని మెన్షన్ చేశారు. సో గైస్ ఇంకెలా కిందకు వస్తే మనం ఇక్కడ చూడొచ్చు, ఎంఫార్మా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారు, లేకపోతే ఎంఎస్ ఆర్ ఎంఎస్సీ సైన్స్ ఇన్ ఫుడ్ టెక్నాలజీ బయోటెక్నాలజీ ఆర్గానిక్ కెమిస్ట్రీ బయోకెమిస్ట్రీ మైక్రోబయాలజీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళందరూ కూడా దీనికైతే ట్రై చేయొచ్చు అన్నమాట. మంచి అప్డేట్, జస్ట్ 1 day పడింది కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయండి గైస్. ఓకే, సిప్రా ల్యాబ్ నుంచి. ఈ మధ్యకాలంలో ఇన్ని ఎక్కువ కామెంట్స్ నాకు ఎప్పుడు రాలేదు, చాలా ఎక్కువసార్లు కామెంట్ చేస్తున్నారు, చాలా ఎక్కువ మంది ఉన్నట్టు ఉన్నారు. ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ కోసం యాక్సెంచర్ నుంచి బిజినెస్ అడ్వైజరీ న్యూ అసోసియేట్ రోల్కి వెళ్తే హైరింగ్ అయితే చేస్తాను అన్నమాట. మన యొక్క సబ్స్క్రైబర్స్ గురించి ఒక ఫైనాన్సింగ్ అండ్ అకౌంటింగ్ రోల్కి నేనైతే జాబ్ అయితే తీసుకొచ్చాను. తప్పకుండా డీటెయిల్స్ చూసి చక్కగా అయితే అప్లై అయితే చేసుకోండి. నా యొక్క స్క్రీన్ చూడండి ఒకసారి. బిజినెస్ డెవలప్మెంట్ అడ్వైజరీ అండ్ న్యూ అసోసియేట్ రోల్కి వెళ్తే హైరింగ్ అయితే చేస్తున్నారు. ఇది ఒక ఫుల్ టైమ్ రోల్, ఇది బెంగళూరు లొకేషన్కి అయితే స్పాట్ అయింది, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక చూడండి ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ రిస్క్ మేనేజ్మెంట్లోకి అయితే వస్తుందట. 0 to 1 years ఆఫ్ క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికైతే ట్రై చేయొచ్చు. అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఫైనాన్సింగ్ బ్యాక్గ్రౌండ్ అయినా పర్వాలేదు, నో ప్రాబ్లమ్ అట్. ఓకే, యూ విల్ బి అలైన్డ్ విత్ అవర్ రిస్క్ అండ్ కంప్లయన్స్ వర్టికల్. సో వీళ్ళది ఈ యొక్క వర్టికల్ ఉంది, ఈ వర్టికల్లో మీరైతే డీటెయిల్స్ మీరు వర్క్ అయితే చేస్తారని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. హెల్ప్ అస్ టు పెర్ఫామ్ ఐ కంప్లయన్స్ రివ్యూస్ ఉంటాయి, రిపోర్ట్స్ పబ్లిష్ చేస్తారు. సో డిఫరెంట్ క్లోజర్ గైడెన్స్ ఉంటాయి, వాటిని అన్నింటిని కూడా మీరైతే వర్క్ చేస్తారు. అంటే మనకి చెప్పాలంటే ఎక్స్టర్నల్ ఆడిట్స్ జరుగుతుంటాయి, అంటే అకౌంట్ ఆడిట్స్ అనమాట, ఆ ఆడిట్స్ మీరైతే పెర్ఫామ్ చేస్తారని చెప్తున్నారు అనమాట. గుడ్ రిటన్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు అయితే ఉండాలి, ఫ్లెక్సిబుల్గా వర్క్ చేయొచ్చు అనేసి వీళ్ళైతే చెప్తున్నారు. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇంకా క్లియర్గా డీటెయిల్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫైనాన్స్ అండ్ అకౌంట్ రిలేటెడ్ జాబ్ వాటిది. ఓకే, ఈ యొక్క జాబ్ రోల్కి మనకు 35,000 నుంచి అయితే ఈజీగా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మంచి అప్డేట్, ఎక్కువ మందికి అయితే షేర్ చేసేయండి. గ్రేట్. సో ఎలా ఉంది ఈ యొక్క ఎపిసోడ్ కింద కామెంట్ అయితే చేయండి. తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్తో మీతో మీట్ అవుతాను. అందుకే మీరు బిఫోర్ దట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే కింద కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి మీ యొక్క జాబ్ రికమెండేటో కింద కామెంట్ అయితే చేసేయండి. వీడియో డిస్క్రిప్షన్ నుండి ఫస్ట్ కామెంట్ కూడా మనకైతే అప్లై లింక్ అయితే దొరికేస్తుంది, అక్కడ నుంచి అయితే మీరు యాక్సెస్ చేసుకోండి గైస్. ఓకే, ఇంకొక మంచి జాబ్ పెట్టి ఎవరు కెరీర్ గైడెన్స్ పెడితే మరి ఇక్కడ అంతవరకు సెలవు. దిస్ ఇస్ ఫర్ దే యూ వాచింగ్ వీ దరిగే చిప్ ఛానల్ గైస్. బాయ్ బాయ్.
Thank you.